ఎన్నో ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఫస్ట్ పిరమిడ్స్ తయారీ నేర్పించడము సేతు విజ్ఞానాన్ని జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి మరి ఎన్నో జిల్లాలు పర్యటించి వేరే రాష్ట్రాల్లో కూడా ఇది అందించారు ఈ రోజు ఇన్నర్ జర్నీ ద్వారా మరి ఎన్నో దేశాలు మీరు వర్క్ మెడిటేషన్ ని తీసుకెళ్లారు పిఎంసీ లో ఈ రోజు డైరెక్టర్ గా రావడం జరిగింది మిమ్మల్ని క్రమశిక్షణకి మారుపేరు అని కూడా అంటుంటారు చాలా మంది సో పిఎంసీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే ఈ ప్రస్థానం ఆల్రెడీ చూశారు మీరు దీనికి ముందు క్రమశిక్షణకు మారుపేరు కాదు ఏమన్నా చిన్న తేడా వస్తే తోలు తీస్తాడు సార్ ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది ప్రాక్టికల్ గా చూద్దాం మనం పిఎంసీ ని ఈ 2 ఇయర్స్ లో ఎంత డెవలప్‌మెంట్ వచ్చింది ఎంత ఇన్వెస్ట్‌మెంట్ కి ఎంత డెవలప్‌మెంట్ వచ్చింది ఒక 6.5 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ లో 2.5 క్రోర్స్ పబ్లిక్ లోకి వెళ్ళగలిగింది 2 ఇయర్స్ షార్ట్ టైం లో అంత పబ్లిక్ లోకి వెళ్ళింది ఇంకొక విషయం ఏంటంటే అది ఎన్ని ఛానల్స్ వచ్చని అది పత్రికారి విజన్ ని ఆయన నోటి మాట ద్వారా వచ్చేస్తున్నాయి ఏ పిఎంసీ హిందీ బెట్టు పిఎంసీ గుజరాత్ బెట్టు ఆయన కనబడిన వాళ్ళకే గుజరాత్ బెట్టు అంటున్నాడు అతనికే తెలియదు నాకు ఆ కెపాసిటీ ఉందని 26 ఛానల్స్ పిఎంసీ పేరు మీద 29 దాకా ఛానల్స్ స్టార్ట్ అయినాయి అఫ్ కోర్స్ యూట్యూబ్ ఛానల్స్ అయినాయి ఇప్పుడు కొన్ని కానీ రేపు పొద్దున ఖచ్చితంగా మళ్ళీ అవన్నీ సెటిలైట్ అవుతాయి అంటే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ వాళ్ళే 3-4 ఛానల్స్ స్టార్ట్ చేయాలంటే అల్లాడిపోతారు అట్లాంటిది మనం ఏదో పాంప్లెట్లు పంచడం తీజీగా ఛానల్స్ పంచినట్టు ఉంది ఇక్కడ పాంప్లెట్ పంచినంత ఈజీగా మనం ఈజీగా పాంప్లెట్లు పంచి ఇంటింటికి అంటే పత్రికారు ఛానల్స్ పంచుతున్నాడు నువ్వు పిఎంసీ హిందీ నువ్వు పిఎంసీ గుజరాతీ నువ్వు పిఎంసీ కన్నడ తమిళ్ అసలుకి ఎంత వండర్ మీరు ఆలోచించండి అలాగే దీని గురించి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని ఆలోచించండి ఎంత వండరు ప్రపంచం అంతా పిఎంసీ విస్తరిస్తుంది ప్రతి కంట్రీ ప్రతి లాంగ్వేజ్ వందలు ఛానల్స్ వస్తాయి పిఎంసీ కింద ధ్యానం చేసేవాళ్ళు పెరుగుతున్నారా లేదా ధ్యానం చేసేవాళ్ళు పెరుగుతున్నారని మీకు ఆన్సర్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా పిఎంసీ పెరిగినట్టు అక్కడ ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉంది మెడిటేషన్ చేసేవాళ్ళు ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉంది ఈ 2 ఇయర్స్లో మీకు కనబడుతుంది అది పెరుగుతుంది అంటే పిఎంసీ గ్రోత్ అసలు ఒకటే క్వశ్చన్ ఏంటంటే స్పిరిచువాలిటీకి ఫ్యూచర్ ఉందని నువ్వు నమ్ముతావా లేదా స్పిరిచువాలిటీ అన్నది భూమి ఎంతకాలం అయితే ఉంటుందో స్పిరిచువాలిటీ ఎంతకాలం ఉంటుంది పిఎంసీ కూడా అంతేకాలం ఉంటుంది ఇప్పుడు స్పిరిచువాలిటీకి ఫ్యూచర్ ఉందంటే పిఎంసీకి ఫ్యూచర్ ఉన్నట్లే ఇప్పుడు ప్రతి వాళ్ళ నోట ధ్యానం అనేది సాగుతుంది డాక్టర్స్ ఇప్పుడు మన ముందు ఒక డాక్టర్ వచ్చాడు కదా 5 నిమిషాలు ధ్యానం కోసం వచ్చి వెళ్ళాడు ఆయన 5 నిమిషాలు ధ్యానం ఒక డాక్టర్ వచ్చి మన ముందే వెళ్ళాడు అంటే ఎంత అవేర్నెస్ పెరిగిపోయింది ధ్యానం పట్ల చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు ఇప్పుడు నెగిటివ్ లేదు చేయలేకపోతున్నాను ఒక ఫీలింగ్ ఉంది తప్పితే వాళ్ళల్లో అంత మారింది సో ఎంతమంది వ్యూవర్స్ పెరుగుతున్నారు సో అన్ని లాంగ్వేజెస్లోకి వెళ్ళిపోతాను చూడు వెళ్ళిపోతుంది అసలు చెప్తున్నా కదా పాంప్లెట్లు పంచినట్టు కేక్ ముక్కలు ఇచ్చిన సామెత ఉండదా అట్లా పత్రికారు వీటిని పెడుతున్నారు అంటే అసలు మరి ఆయన విజన్ను ఆయన ధైర్యం ఊహించడం సాధ్యం కాదు ఊహించడం సాధ్యం కాదు ఎంత ఎంత ధైర్యం ఉండాలి చాలా గ్రేట్ వర్క్ థ్యాంక్ యూ బాలకృష్ణ గారు పిఎంసీ చాలామంది చూస్తున్నారు కదా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏం విన్నావు పిఎంసీ గురించి అంటే ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మెరిటేటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఈ ఛానల్ గురించి ఎస్పెషల్లీ కరోనా టైంలో చాలామంది మాకు చావు భయం పట్టుకుంది అంటే కరోనా లేకపోయినా సరే ఉంది అనేటువంటి వస్తుందేమో అనేటువంటి భయాలన్నీ చాలామంది నాతో చెప్పారు దినం మార్చి దినం పత్రికసారి ఇచ్చేటువంటి ఆ యొక్క జ్ఞానం చాలామందికి ఒక అద్భుతంగా ఉపయోగపడింది అనేసి నాతో చాలామంది పర్సనల్గా చెప్పారు అంతకు మునుపు పిఎంసీ అనేది మాకు బెస్ట్ సజ్జన సాంగత్యాన్ని ఇస్తుంది పత్రికసారి మనకు 3 రత్నాలు చెప్తారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అని సజ్జన సాంగత్యం అనేది బెస్ట్ సజ్జన సాంగత్యం ఈ భూమి మీద ఏదైనా ఇస్తుంది అంటే అది పిఎంసీ అని చెప్పారు మరి ఆనంద్ గారు భవిష్యత్తులో పిఎంసీ ఏం చేయబోతుంది గుడ్ క్వశ్చన్ అన్న ఏంటంటే ఇప్పటి వరకు